భారత రత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతదేశ దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశానికి దశా నిర్దేశం చూపిన మార్గదర్శకుడు, దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన దూరదర్శి, యువత పట్ల ఆయనకున్న విజన్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన కృషి, పంచాయతీలను బలపరచడంలో ఆయన కీలక పాత్ర అనిర్వచనీయమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ కార్పొరేటర్స్ అందోజు లక్ష్మాచారి, పద్మశ్రీ కృష్ణ, అరుణ యాదగిరి, దిలీప్ బాలకృష్ణ, రవీందర్ రెడ్డి, స్వామి నాయక్ కార్యకర్తలు, మల్లారెడ్డి, మహేశ్వర్, నాగేష్ నేత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 76వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు జరుపుకుంటున్నాం. ఆయన సేవలు ఎనలేనివి. ఆ సేవల్ని కొనియాడడం నిజంగా ఇదొక సందర్భమని నాకు అనిపిస్తుంది. మొట్టమొదటి అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా 40 సంవత్సరాల్లో ఆయన అయ్యిండు. ఇందిరాగాంధీ గారు 48 సంవత్సరంలో ఆమె ప్రధానమంత్రి అయింది. జవహర్లాల్ నెహ్రూ ఆయనకు 58 సంవత్సరం వచ్చినాక ఆయన ప్రధాని అయ్యిండు. సో వీరు ప్రధానమంత్రులుగా దేశానికి చేసిన సేవ అంతా ఇంత కాదు. లోక్సభలో 508 సీట్లకు గాను 401 సీటుని ఆయన గెలుచుకు రావడం అదొక ఆయన జీవితానికి మైలురాయిగా నిలిచిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు, గ్రీన్ సిటీ ఇలాంటివి ఎన్నో పథకాలు రూపొందించిండు. క్లీన్ సిటీ ఇలాంటి పథకాలు ఎన్నో రూపొందించిండు. సాఫ్ట్వేర్ రంగంలో మొట్టమొదటిగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్న హోదాలో ఫస్ట్ సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి పరిచింది శ్రీ రాజీవ్ గాంధీ గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ప్రతి పథకం వెనుక పేదలకు, అర్హులైన వారికి లబ్ధి చేకూరే విధంగా అన్ని విధాలుగా అన్ని వర్గాలకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి వర్గానికి మంచి చేశాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు. అలాంటి మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం, ఒక దుర్ఘటనలో ఆయన ప్రాణాన్ని దేశం కోసం త్యాగం చేయడం, నిజంగా అలాంటి మహాన్నతమైన వ్యక్తులకు ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా జయంతి ఉత్సవాలు మీర్పేట అధ్యక్షుడిగా నేను చేయడం అనేది నిజంగా నాకు గర్వకారణం. ఈరోజు ప్రతి రంగంలోనూ మొట్టమొదటి మైలురాయిని సృష్టించింది ప్రధానమంత్రి, దివంగత నేత, మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారు ఏ లోకాన ఉన్నా కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మరొకసారి మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది గాంధీ గారి ఫ్యామిలీ, మన దేశాన్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచింది గాంధీ గారి ఫ్యామిలీ. ఈరోజు మన దేశానికి రైల్వే సంబంధించిన పట్టాలు తెచ్చింది రాజీవ్ గాంధీ, మహోన్నతమైన కట్టడాలు కట్టింది గాంధీ ఫ్యామిలీ. ఇలా చెప్పుకుంటూ పోతే గాంధీ ఫ్యామిలీ ఈరోజు ఇప్పటికీ చేసింది గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన వారే ఉన్నారు. అందులో భాగంగా ఇందిరాగాంధీ పోయిన తర్వాత, నెహ్రూ గారు పోయిన తర్వాత ముందుగా ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఇందిరాగాంధీ గారు పోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు. రాజీవ్ గాంధీ గారు పోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు రావాల్సిందిగా మా పార్టీ తరఫున వారికి విన్నవించుకుంటున్నాం. అంతేకాకుండా గాంధీ గారి ఫ్యామిలీ దేశానికి ఒక మైలురాయి. అలాంటి ఫ్యామిలీలో ఇలాంటి దేశం పెట్టడమే ప్రజలకు శ్రేయస్కరం. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి,
ఏమేం చేస్తున్నారో మనకు అన్ని అర్థమైతనే ఉన్నాయి. దయచేసి మరొకసారి రాజీవ్ గాంధీ గారు వారి కళ్ళ కన్న కళలు, ఇందిరా గాంధీ గారు వారి కన్న కళలు, వారి కన్న కళలు, సోనియా గాంధీ గారు వారి కన్న కళలు ఈరోజు నిజం కావాల్సిన అవసరం ఉంది. రాబోయే లోక్సభల్లో కానీ రాష్ట్ర స్థాయిల్లో కానీ ఏ ఎలక్షన్ ఉన్నా కూడా గాంధీ గారి ఫ్యామిలీని గెలిపించుకుంటే ప్రజలకు అన్ని విధాలుగా మేలు ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ రాజీవ్ గాంధీ గారి బర్త్డే విషెస్లో ఆయన లోకాన ఏ లోకాన అందుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.